ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. యూరప్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ కు చేరుకున్నారు. ఈవేళ ప్రధానమంత్రి డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. తన జర్మనీ పర్యటన ఎంతో ఫలవంతంగా జరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఈద్ పర్వదినాన్ని అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటున్నారు. ఇంతవరకు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 189.41 కోట్ల పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు. యూరప్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ కు చేరుకున్నారు. డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్ విమానాశ్రయంలో ప్రధానమంత్రికి సంప్రదాయానికి భిన్నంగా సాదరంగా స్వాగతం పలికారు. ఈరోజు ప్రధానమంత్రి డెన్మార్క్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రెండు దేశాల మధ్య పర్యావరణ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ప్రగతిని ఈ సందర్భంగా సమీక్షిస్తారు. అనంతరం మోదీ భారత్ డెన్మార్క్ వాణిజ్య వేదిక సమాపేశానికి హాజరై భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డెన్మార్క్ మహారాణి మార్గరెత్ టూని కూడా ఆయన కలుసుకుంటారు. భారత ప్రధానమంత్రి పర్యటన వల్ల రెండు దేశాల మధ్య నైపుణ్యాల అభివృద్ది, నౌకాయానం, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, మొబిలిటీ రంగాల్లో కొత్త భాగస్వామ్య అంశాలను మలిచేందుకు ఒక అవకాశం లభించనుంది. రేపు ప్రధానమంత్రి డెన్మార్క్ ఆధ్వర్యంలో జరిగే రెండవ భారత నార్డిక్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. ఈ శిఖరాగ్ర సదస్సులో కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక పునరుద్దరణ, వాతావరణంలో మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, పునర్వినియోగ ఇంధనం, భౌగోళిక భద్రతా పరిస్థితి, ఆర్కిటిక్ ప్రాంతంలో భారత నార్టిక్ సహకారం మొదలైన అంశాలపై చర్చలు జరుగుతాయి. సుస్థిర అభివృద్ది, పునర్వినియోగ ఇంధనం, డిజిటీకరణ, సృజనాత్మక రంగాల్లో నార్టిక్ దేశాలు భారత్కు ముఖ్యమైన భాగస్వాములు. మన ప్రధానమంత్రి పర్యటన వల్ల నార్టిక్ ప్రాంతంలో బహుళపక్ష సహకారం మరింతగా విస్తరిస్తుందని భావిస్తున్నారు. తన పర్యటనలో చివరి భాగంలో ప్రధానమంత్రి ప్యారిస్లో ఆగి ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ని కలుసుకుంటారు. ఫ్రాన్స్లో మోదీ జరిపే పర్యటన వల్ల రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సంబంధాలు, చర్చలు మరింతగా ఊపందుకుంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్లో ఇటీవల మాక్రాన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో భారత ప్రధానమంత్రి పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. భారత్ జర్మనీ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే విషయమై ఒక సంయుక్త ప్రకటనపై అంతకుముందు భారత్ జర్మనీ దేశాలు సంతకాలు చేశాయి. మన విద్యుత్ పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్, జర్మనీ ఆర్థిక వ్యవహారాలు, వాతావరణంలో మార్పుల మంత్రి డాక్టర్ రాబర్ట్ హెబెక్ మధ్య ఈ సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్కే సింగ్, ఇంధన రంగంలో ముఖ్యంగా పరిశుభ్ర ఇంధనం వైపు ముందుకు సాగుతున్న ప్రయాణంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఉందని, పునర్వినియోగ ఇంధన సామర్థ్యాలు అతి వేగంగా పెంచేందుకు తోడ్పడుతుందని చెప్పారు. 2030 నాటికి సంప్రదాయేతర ఇంధనం 500 గిగావాట్ల ఉత్పత్తిని మన దేశం చేరుస్తుందని ఆయన చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ కు త్వరలో టెండర్లు పిలిచే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. జర్మనీ పరిశ్రమలు భారతదేశంలో పరిశుభ్ర ఇంధన వాతావరణాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆర్కే సింగ్ పిలుపునిచ్చారు. తన జర్మనీ పర్యటన ఎంతో ఫలవంతంగా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. తనకు వైభవంగా ఘనంగా ఆతిథ్యమిచ్చినందుకు జర్మనీ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. జర్మన్ ఛాన్సలర్ ఓలఫ్ షోల్స్ తో తన చర్చలు విస్తృతంగా జరిగాయని, అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు కూడా జరిగాయని ఆయన చెప్పారు. భారతీయులైన వ్యాపార వాణిజ్యవేత్తలు, ప్రజలను కలుసుకోవడానికి కూడా తనకు మంచి అవకాశం లభించిందని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని రోహిణిలో భగవాన్ మహావీర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షయ తృతీయ నాడు జరుగుతున్న ఈ కార్యక్రమం ఎంతో శుభస్కరమని అన్నారు. జైన మతంలో సేవకు ఎంతగానో ప్రాముఖ్యత ఉందన్నారు. భగవాన్ మహావీర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఒడిషా, కేరళ, ఉత్తరాఖండ్ రాష్టాల్లో 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఒడిషాలో బ్రజ్రాజ్ నగర్, కేరళలో టికకారా, ఉత్తరాఖండ్లోని చంపావత్ నియోజకవర్గాల్లో 31వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికలకు గెజెట్ నోటిఫికేషన్ రేపు జారీ చేస్తారు. 11 నాటికి నామినేషన్ల దాఖలకు తుది గడువుగా నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా సంప్రదాయబద్దమైన శ్రద్దాశక్తులతో ఈ పండుగ జరుపుకుంటున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షల విరమణతో రంజాన్ పండుగ జరుపుకుంటూ అనేక మసీదులు ఈద్గాల్లో కోవిడ్ మహమ్మారి వల్ల రెండేళ్ల విరామం అనంతరం ప్రార్థనలు తిరిగి ప్రారంభమైన చోట పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మక్కా మస్జిద్ మీరాలం ఈద్గాల్లో జరిగిన సామూహిక ప్రార్థనల్లో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మత పెద్దలు ఉపవాసాలు పండుగ ప్రాశస్త్యం గురించి వివరించారు. హైదరాబాద్ లో సామూహిక ప్రార్థనల దృష్ట్యా పోలీసులు అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రి ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈవేళ దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ పండుగ కూడా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి అదృష్టం విజయం తెచ్చిపెట్టే పండుగగా అక్షయ తృతీయను ప్రభావిస్తారు. ఈవేళ పరశురామ జయంతి కూడా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగంలో గత నెల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరశురామ జయంతి సందర్బంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు అక్షయ తృతీయ సందర్బంగా ఉత్తరాఖండ్లో గంగోత్రి, యమునోత్రి ద్వారాలను భక్తుల కోసం తెరిచారు. ఈ సందర్బంగా పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చార్ధామ్ యాత్ర రాష్టంలో దీంతో అధికారికంగా ప్రారంభమైంది. చార్ధామ్ యాత్ర సందర్బంగా పాలనా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నాడు కేదార్నాథ్ ద్వారాలు తెరుస్తారు. బద్రీనాథ్ ధామ్ ఆదివారం నుంచి భక్తులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రోజు అక్షయ తృతీయ పవిత్ర దినం సందర్బంగా చార్ధామ్ యాత్రను ప్రారంభించినట్లు ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పూజార్చన చేయగా వేదమంత్రాల మధ్య గంగోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు. వేసవికాలం సందర్బంగా యమునోత్రి ఆలయం కూడా తెరిచారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా చార్ధామ్ యాత్రకు అంతరాయం కలిగింది. అయితే కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో మరోసారి చార్ధామ్ యాత్రను ప్రారంభించడంతో లక్షలాది మంది భక్తులు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇంతవరకు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా 189.41 కోట్ల పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు. గత 24 గంటల్లో 16,23,000 పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అదే సమయంలో దేశంలో 2,911 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మన దేశంలో 19,137 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేట్ 98.74% నిలిచింది. దేశంలో ఇంతవరకు 83,86,00,000 పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 4,19,000 శాంపుల్స్ పరీక్షించారు. సామాజికవేత్త, ఆధ్యాత్మిక నాయకుడు మహాత్మా బసవేశ్వర 889వ జయంతి సందర్బంగా ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. బసవన్న గొప్ప సామాజిక సంస్కర్త అని, సమానత్వంలో విశ్వసించిన ఆయన కుల వ్యవస్థ, లింగ వివక్ష వంటి అనేక సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు కృషి చేశారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. జగద్గురు బసవేశ్వర ఆలోచనలు, ఆయన ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో బసవేశ్వరకు ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు. వనపర్తిలో జరిగిన బసవేశ్వర జయంతి కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్టంలో ఎండల తీవ్రస్థాయికి చేరుకున్నప్పటికీ భూగర్భ జలాలు గత సంవత్సరం ఏప్రిల్తో పోలిస్తే 2022 ఏప్రిల్ నాటికి సగటున 0.29 మీటర్ల మేరకు పెరుగుదల నమోదు చేశాయి. తెలంగాణలో ఉన్న మొత్తం 33 జిల్లాలుగాను 19 జిల్లాల్లో భూగర్భ జలాల మట్టంలో మెరుగుదల కనిపించింది. యూరప్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ కు చేరుకున్నారు. ప్రధానమంత్రి ఈరోజు డెన్మార్క్ ప్రధానమంత్రి మెటే ఫ్రెడరిక్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన జర్మనీ పర్యటన ఎంతో ఫలవంతంగా జరిగిందని ప్రధానమంత్రి తెలియజేశారు. భారత్ జర్మనీ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే విషయమై రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఈద్ పర్వదినాన్ని, అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటున్నారు. ఇంతవరకు దేశంలో దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 189.41 కోట్ల పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు.